కడప జిల్లాలో సిబిఐ అధికారులమంటూ హల్చల్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని సిబిఐ అధికారులమని విచారణ అంటూ కారులో తిప్పి అతని వద్ద నుంచి నగదు దండుకున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ మేరకు కడప నగరంలోని డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ వెంకట శివారెడ్డిని వివరాలను మీడియాకు వెల్లడించారు. గత నెల 23వ తేదీన కాజీపేట మండలం పుత్తూరు గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ను విచారణ పేరిట కారులో తీసుకుని వెళ్లారని, అక్కడక్కడ తిప్పుతూ అతని వద్ద నుండి 1.14 లక్షల రూపాయలను దండుకుని మరుసటి రోజు వదిలిపెట్టారన్నారు. అనంతరం చెన్నూరు పోలీస్ స్టేషన్ బాధితుడు ఉదయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారన్నారు. పట్టుబడ్డ నిందితులు వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఇద్దరు, మరొకరు నెల్లూరు జిల్లా, ఇంకొకరు అనంతపురం జిల్లాకు చెందిన వారుగా విచారణలో వెల్లడైందన్నారు. గతంలో పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఏలూరులో వ్యక్తి వద్ద నవీన్ అనే నిందితుడు వసూలు చేశారన్నారు. వీరి వద్ద నుండి 84,000 రూపాయల నగదు, ఉపయోగించిన కారు, నకిలీ ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ వెల్లడించారు. 23వ తేదీ సాయంత్రం